గత 3-4 రోజుల నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పుత్ర గురించి సీట్లు ఎవరెవరికి ఇచ్చుకోవాలన్న దాని మీద డిస్కషన్ అవుతుంది. దాన్ని నేనైతే పర్సనల్గా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను. కాకినాడ పట్టణంలో గతంలో నేను ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేశానో ఆ మాట ఆ ఛాలెంజ్ ప్రకారం అతను వస్తాడేమో అని కాకినాడ పట్టణంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని అంటాడేమో ఎదురు చూస్తున్నాను. నా మీద వారాహి యాత్రలో కాకినాడ వచ్చినప్పుడు చాలా రకాల లేనిపోయిన ఆరోపణలు చేస్తే నువ్వు నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసావు, ప్రజాక్షేత్రం తీర్చుకుందాం రా అని రెడీగా ఉన్నానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా అదే మాటలు కట్టుకున్నాను. అప్పుడు నా మీద ఆరోపణ చేసిన ఒక 2-3 రోజులు కాకినాడలో ఉన్నా కూడా అతను కనీసం స్పందించలేదు. నువ్వు సినిమాలో హీరో కదా, రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకోవాలని చెప్పేసి అని నా కోరిక. నువ్వు నా మీద పోటీ చేయడానికి నువ్వు సిద్ధమైతే చెప్పు, నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం కోసం నీకు రావడం జరిగింది. తర్వాత ఈ తొత్తులు కొందరు వాగారు, ఏమని నీ మీద పవన్ కళ్యాణ్ ఎందుకు, నీ మీద మా నాయకులు ఎవరు చాలు అని. దానికన్నా నేను రెడీగా ఉన్నాను. నీ గాజు గ్లాస్ని రాబోయే ఎలక్షన్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో పెట్టాలి. బ్యాలెట్ పేపర్లో లేని పక్షంలో నువ్వు ఆ రోజు 1 గంట 12 నిమిషాలు మాట్లాడితే 55 నిమిషాలు నా కోసం మాట్లాడావు కాకినాడపట్నం వచ్చి. కానీ ఎన్ని అవాస్తవాలని నువ్వు నేను ప్రజలకు తెలియజేస్తూ ప్రజాక్షేత్రంలో నువ్వు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇప్పటికన్నా నేను రెడీగా ఉన్నాను. నువ్వు తోక ముడుచుకుని వెళ్ళిపోతే కనుక నువ్వు నా మీద చేసిన ఆరోపణలన్నీ అవాస్తవని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ కాకినాడ వస్తాడని, కాకినాడ నా మీద పోటీ చేస్తాడని, ఆ పోటీలో ఒకే ఒక నినాదం పవన్ కళ్యాణ్ చెప్పిన ఎన్ని అవాస్తవాలు నేను ప్రజల్లోకి వెళ్తాను, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు చెప్పుకుంటూ నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, కాకినాడ పట్టణ ప్రజలు తేలుస్తారు ఎవరంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ నా ఛాలెంజ్ని స్వీకరిస్తాడని పవన్ కళ్యాణ్ స్వీకరిస్తాడని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.